నమస్కారం, సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తలు. యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వేమన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. హెల్త్ విలేజ్ లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచులు దృష్టి పెట్టాలని, గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నారని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి అన్నారు. శుక్రవారం పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్త్ విలేజ్ జాతీయ వర్క్షాప్ రెండవ రోజు అంశంపై రాష్ట ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొనగా వివిధ శాఖల కమిషనర్లు, ఉన్నతాధికారులు వారికి సంబంధించిన శాఖలలో అమలు చేస్తున్న అంశాలను సభను ఉద్దేశించి ప్రసంగించారు. స్ట్రెస్ ఆన్ ద టెర్షియరీ కేర్. సో వీ హావ్ స్క్రీన్డ్ ఎంటైర్ పాపులేషన్ విత్ ఇట్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ హెల్త్ ఫంక్షనరీస్ అండ్ దెన్ దిస్ ఆన్ ద ఎస్డిజిస్. దిస్ స్లైడ్ టాక్స్ అబౌట్ 4 పర్టైనింగ్ టు హెల్త్ అండ్ ద 4 పర్టైనింగ్ టు ఎడ్యుకేషన్. సీ ఫర్ అస్, సో వీఆర్ ట్రయింగ్ టు నౌ అడ్రస్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. But an issue is there in the rural areas. We need to find a solution. It can be done. Once we find a solution on a day-to-day collection of the solid waste, so we have a solution for the legacy waste also. We have most of it all plastics. All of these dumps welcome you as soon as you enter a village. On the solid wealth creation, we have created sheds in most of the villages. So all that we need to do is have some system of collection and then take it to that spot and then see that they have been segregated. Once you segregate, there is a value. Most of villages, our experience that we have a challenge in maintenance, especially the uncovered ones. The covered ones is better. But there are some sarpanches who try to do an underground drainage in the village. It is only the grey water, not the black water, because we have got the toilets. The black water gets into the individual household toilet, but the grey water consisting of the kitchen water and the washroom water, bathroom water, it's called grey water. So it can be managed through underground drainage. Very simple technology. There are some models we tried. In fact I picked up this model from a sarpanch. Myself, I was MD Water Board Hyderabad in the combined state. But there it's a mixing of both grey and black water, it's a huge challenge. But the handling grey water through a subsurface cement pipe. అంబేద్కర్ బాటలో జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుందని, జగనన్న అడుగు జాడల్లో నాయకులంతా నడుస్తామని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. నేడు విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపార బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తూర్పు నియోజకవర్గం నుంచి 115 బస్సులతో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుండి విజయవాడ అంబేద్కర్ శృతివనం వరకు భారీ ర్యాలీతో పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నడుం బిగించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలు నెరవేర్చారని ఆమె అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో బీసీ సంకల్ప సభ నిర్వహించారు. ముందుగా ఎన్ఆర్ఐ జంక్షన్ లో నేతన్న సర్కిల్ వద్ద నేతన్న విగ్రహానికి పూలదండ వేసి అక్కడి నుండి సీతారామ కోవెల మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు బీసీ సంక్షేమ సంఘ నాయకులు అభిమానులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పారేపల్లి మహేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి జనాభా తమాషా ప్రకారం రాజకీయ పార్టీల సీట్ల కేటాయించడం లేదని, బీసీలు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుంటున్నారని, చట్టసభలో బీసీల్లోని అన్ని కులాల వారికి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేశవశంకర్ నాయకత్వం, కేశవశంకర్ నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, జై బీసీ, జై బీసీ. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సంకల్ప సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మా బీసీ సోదరులందరూ కూడా పాత మంగళగిరి శ్రీ సీతారామ మందిరం నుంచి నరసింహస్వామి వారి దేవాలయం వరకు అందరం ర్యాలీగా వెళ్ళి అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని ముఖ్యంగా మా బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మా జాతులకు జరుగుతున్న అన్యాయాలు వివరించేందుకే ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం. కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటూ, మమ్మల్ని ఎలక్షన్స్ టైంలో తాయిలాలు ప్రకటిస్తూ, కనీసం రాజ్యాధికారికి అతి చాలా దూరంగా మమ్మల్ని ఉంచుతూ, కేవలం మమ్మల్ని మాయ మాటలతో మబ్బి పెడుతూ, మమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, నిజానికి మా నేతన్నలు రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నాం, 60 లక్షల మందికి మాకు రావాల్సిన సీట్లన్నీ మా ఓటా ఎంత, ఒక్క రాజకీయ పార్టీ కూడా కేవలం 1-2 సీట్లు కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. అందుకనే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా బీసీలకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంగళగిరి పవిత్రమైనటువంటి నరసింహస్వామి ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షుడు పాలెపట్టి మహేష్ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మర కుంతుమార్ గారి సారథ్యంలో ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరపడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి జెండా, ఎజెండా మేము ఈ రోజున పత్రికల ద్వారా, మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలకి బీసీ సీట్లు ఇచ్చి వాళ్ళు ఆ రాజకీయ పార్టీకి అండగా అవుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మా దగ్గరకు వచ్చి మేము బీసీలవి మీరు మమ్మల్ని గెలిపించమని చెప్తా ఉన్నారు. మేము గెలిపించి చట్టసభలో పంపిస్తే ఆ రాజకీయ పార్టీలకే ఒత్తాసు పొరుగుతున్నారు తప్ప ఈ బీసీ సమస్యల మీద మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దానికి అందుకనే మంగళగిరిలో రేపు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండిపెండెంట్గా మా మహేష్ గారిని పోటీ చేయించబోతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు 2లో కూడా మరి కుమ్మర క్రాంతి కుమార్ గారు కూడా ఈ జిల్లాలో 2 సీట్లకి ప్రధానమైనటువంటి మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున రేపు ఎన్నికల్లో మేము దిగుతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆశీస్సులు మాకు కావాలి, తప్పనిసరిగా మీరు ఆశీస్సులు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ బలంగా ఉన్నామో, బలమైన చోట
మా అభ్యర్థుల్ని గెలిపించుకుంటానికి మేము రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తా ఉన్నటువంటి. జగన్ దళితులకు మోసం చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో చీకటి రోజని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 8వ రోజు తెనాలి మండలం కంచర్లపాలెం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడే పాలకులు ఉన్నప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని అన్నారు. కానీ జగన్ పాలన మాత్రం దానికి పూర్తి విరుద్ధమని, రాష్ట్రంలోని దళితుల పట్ల జగన్ నాయకత్వంలో నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు. ఈనాడు విగ్రహాలు పెట్టి ఓట్లు దోచుకునే కార్యక్రమం తప్పితే ఆయన యొక్క స్ఫూర్తిని ఎప్పుడైనా తీసుకెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే విదేశీ విద్యకి అత్యున్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి విజ్ఞానవంతుడైనటువంటి ఆయన అంబేద్కర్ గారి పేరు పెడితే చాలా సునాయసంగా ఆయన పేరు తీసేసి నువ్వు పెద్ద జ్ఞానవంతుడివని విజ్ఞానవంతుడివని ఈ సమాజాన్ని అవోహం పట్టిన వాడు అన్నట్టుగా నీ పేరు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు ఇచ్చినటువంటి గౌరవం అంబేద్కర్ గారికి ఏమిటి అనేది కూడా అర్థమైనటువంటి సందర్భం నన్ను గుర్తు చేస్తా ఉన్నా. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బలవంత పిలుపులు పిలిపించుకొని ఏం చెబుదామన్నాయా, దేవుని బిడ్డగా మీ ముందుకు వచ్చానని చెప్పడానికి నీ ప్రయత్నం అని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా చెప్పగలుగుతున్నావయ్యా తల్లి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకోసం ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగిన చెల్లి ఎక్కడుందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ నా అన్నని నా తమ్ముడిని లేకపోతే నా బిడ్డని అక్రమంగా జైల్లో పెడతారంటే ఆ రోజున ప్రజలు నమ్మారు. వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మేవాళ్ళు లేరు. వాళ్ళ కోడికత్తి సీని విషయంలో చాలా చాలా స్పష్టంగా అవగాహన అవుతా ఉంది. దళితుల పట్ల నీకు ఏ రకమైనటువంటి న్యాయం చేసావనేది అంబేద్కర్ సాక్షిగా ఇవాళ విగ్రహాన్ని నువ్వు. గుడివాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాల వేసి నివాళులు అర్పించారు. విజయవాడలో జరగనున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మరియు శృతివనం ప్రారంభోత్సవ వేడుకలకు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ప్రారంభం కావడం అంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషకరమని, రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారని, జగన్ పై పిచ్చి రాతలు రాస్తున్న వారందరినీ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టౌన్ అధ్యక్షులు గోరల శ్రీను, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలకాంత్, జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల ఖాళీ, మహిళా అధ్యక్షురాలు మాదాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు అని చెప్పి ఆయన ప్రజలకి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన అనుక్షణం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించి దాన్ని ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈరోజు ఈ జనవరి 19 అనేది అంబేద్కర్ డేగా ఈరోజు ఈ 74 సంవత్సరాల స్వతంత్రంలో ఈ రాష్ట్రంలో ఇంతకన్నా మించినటువంటి గొప్ప రోజని లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమంలో భాగం చేసుకుని పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు కలగటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎవడు రామోజీరావు రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు, చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకే నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాధాకృష్ణ రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్ళే చెప్పు తెగేటట్టు కొడతారు.